ఫలితాలు వల్ల భారీగా పెరగకపోయినా పెరగాల్సినంత బాగానే పెరిగినాయి. ఇతర దేశాలతో అమెరికా స్పెయిన్ ఇట్లాంటి దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా అనిపిస్తున్నప్పటికీ బాగానే పెరిగినాయి. ఈ లాక్డౌన్ ఉంటేనే ఇంత మొత్తంలో పెరిగితే లాక్డౌన్ ఎత్తేస్తే ఇంకా మారణ హోమం ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రభుత్వం ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ ప్రజలకు లాక్డౌన్ సందర్భంగా చేయాల్సినటువంటి ఏమి చేయకుండా ఊరికనే లాక్డౌన్ ప్రకటించేసి ఊరుకుంటున్నాయి. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఉంది, 16,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి కుటుంబానికి ఒక 16-17 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేయటం కానీ అనేక సౌకర్యాలు కలగజేస్తుంది. కానీ మోడీ ప్రభుత్వం ఏదో బియ్యం ఇచ్చానని చెప్పి చేతులు దులుపుకోవటం అనేది కరెక్ట్ కాదు. దేశం మొత్తానికి కలిపి 20,000 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. ఇంకోటి డ్వాక్రా గ్రూప్లో వాళ్ళకి ఇస్తాను, తర్వాత రైతు బంధు పథకానికి ఇస్తానని చెప్పి ఏదో చెప్తున్నారు తప్ప, అవి ఆల్రెడీ ఇచ్చే వాటినే మళ్ళీ ఇస్తున్నామని చెప్పి చెబుతున్నారు తప్ప, దీనికి ప్రత్యేకంగా లాక్డౌన్ సందర్భంగా ప్రజలకి కేటాయించినటువంటి నిధులు పెద్దగా లేవు. కాబట్టి ఒక లాక్డౌనే కాకుండా లాక్డౌన్ విధిస్తూనే అట్లాగే ప్రజలకి చేయాల్సినటువంటి సహాయం చేయాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సెస్సు నుంచి 10,000 ఇవ్వమని చెప్పి సెస్సు నిధులు 1,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఇట్లాంటప్పుడు ఉపయోగపడపోతే ఎప్పుడు ఉపయోగపడతాయి? భవన నిర్మాణ కార్మికులకు 10,000 ఇవ్వమని చెప్పింది, చెప్పడానికి చెప్పింది తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే, దాని మీద చర్యలు లేవు. ఇట్లాంటి అసంఘటిత రంగ కార్మికులు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి నెలకి 5,000 అన్నా ఇవ్వాలి, ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాక్డౌన్ కొనసాగించాలి, ప్రభుత్వం చేయాల్సినటువంటి చేయాలి, ఈ రెండు కూడా అవసరం. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు సార్ ఈ టైంలో? అంటే వాళ్ళు ఇంటికి తిరిగి కనుక్కోవడం చేస్తున్నారా? ఎలా వాలంటీర్ వ్యవస్థ అయితే సర్వేల పేరుతో ఇంటింటికి తిప్పుతున్నారు. ఇప్పటికి వాలంటీర్ల ద్వారా పంపించింది ఏంటంటే ఆ బియ్యం వరకు పంపించారు, మాస్కులు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లు తిరుగుతున్నారు పాపం, వాళ్ళు తిరిగినందువల్ల ఏ ఉపయోగం లేదు. ప్రభుత్వం ప్రజలకి అందించాల్సిన ఏమన్నా అందిస్తే ఉపయోగం అనేది మా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.